పంచదశీ మహామంత్రానికి అనేకమైనటువంటి అర్థాలు చెప్పబడ్డాయి. వాటిలో మొట్టమొదటిది గాయత్రి అర్థం. అంటే గాయత్రి మహామంత్రానికి ఉన్నటువంటి అర్థమే పంచదశ మహామంత్రానికి కూడా అర్థము అని చెబుతూ ఉన్నారు. అందుకే అదాత పూర్ణ గాయత్ర్యాహ అంటే ఉన్నారు చూడండి. పూర్ణ గాయత్రి మంత్రాన్ని చెబుతూ దాని యొక్క అర్థము పంచదశ మహామంత్రానికి ఉన్నటువంటి అర్థము రెండు ఒకటేను అంటున్నారు. ఎలా ఇప్పుడు ఈ ఒకటేనా ఇంకేమన్నా చెప్పారా అంటే, మొట్టమొదటిగా గాయత్రి మంత్రం అర్థం చెప్పారు, ఆ తర్వాత భావార్థం ఉన్నారు, సంప్రదాయ అర్థం ఉన్నారు, ఇట్లా 15 రకాలైనటువంటి అర్థాలు చెప్పారు భాస్కర్ రాయలు వారు. పంచదశి మహామంత్రానికి అనేకమైనటువంటి అర్థాలు చెప్పారు. ఈ అర్థాలన్నీ కూడా ఎక్కడున్నాయి అని అంటే వరివస్య రహస్యంలో ఉంటాయి. భాస్కర్ రాయలు వారు వరివస్య రహస్యము అనేటటువంటి ప్రత్యేకమైన ఒక పుస్తకాన్ని రాశారు అని చెప్పాను గతంలో. వరివస్య అంటే పూజ, పూజా విధానం. ఆ పూజా విధానంలో ఉన్నటువంటి రహస్యాలన్నీ ఆయన ఒక పుస్తకంగా రాశారు. దాని పేరే వరివస్య రహస్యము, భాస్కర్ రాయలు వారు రాసినటువంటిది. ఆ పుస్తకానికి నేను తెలుగులో వివరణ రాయడం జరిగింది. వరివస్య రహస్యానికి కూడా పోనీమీరి వ్యాఖ్య అనుకోండి, వ్యాఖ్య రాయటం అనేది జరిగింది. నేను ఆ మాట ఎందుకని అంటే లేదు అంటే, వ్యాఖ్య లేదా భాష్యము అన్నప్పుడు దానికి ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. శ్లోకంలో ఉన్నటువంటి ప్రతి పదానికి కూడా అర్థం చెప్పాలి ముందు. ఈ శ్లోకంలో ఉన్నటువంటి ప్రతిపదానికి అర్థం చెబితే దానివల్ల సామాన్యమైనటువంటి మానవుడికి ఏ రకమైన ఉపయోగం ఉండదు. అందులో ఉన్నటువంటి వ్యాకరణ విశేషాలు చెప్పాలి. ఈ వ్యాకరణ విశేషాల వల్ల జనబాహుళ్యానికి ఏ రకమైన ఉపయోగం ఉండదు. దాని యొక్క అర్థం మాత్రమే కావాలి. అందులో అర్థము విశేషార్థము ఇవి మాత్రమే కావాలి. అందుకని నేను రాసినటువంటి దాన్ని వివరణ అనటమే చాలా సుఖమైనటువంటి పని. నేను ఏ పుస్తకంలోనూ కూడా ప్రతిపదార్థం గాని లేకపోతే వ్యాకరణ కార్యాలు గాని ఇవేం రాయలేదు. అందుకని దాన్ని వివరణ అని అనటమే చాలా ఉపయోగమైనటువంటి పని. ఇప్పుడు మొట్టమొదటిగా గాయత్రి మహామంత్రాన్ని చూద్దాం చూడండి. ఈ 15 అర్థాలు కూడా వరివస్య రహస్యము అనే పుస్తకంలో ఉన్నాయి అని చెప్పాను. దాని మీద ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అసలు ఈ మంత్రాన్ని ఎంత కాలంలో మనం ఉచ్చరించాలి, మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలి, మంత్రం యొక్క అర్థం ఏమిటి, 15 రకాలైనటువంటి అర్థాలు అంటున్నారు కదా, ఏ రకమైనటువంటి అర్థాలు చెప్పారు, ఇవన్నీ కావాలి అని కనుక అనుకున్నట్లయితే నేను రాసినటువంటి వరివస్య రహస్యము అనే పుస్తకం ఉంది, దాన్ని మీరు చూడొచ్చు. ఇప్పుడు చూడండి, గాయత్రి మంత్రంలో 3 పాదాలున్నాయి. ఈ 3 పాదాలు కూడా పంచదశ మహామంత్రంలో ఉన్నటువంటి 3 కూటములు అని భావన చేయాలి. ఈ కూటత్రయమే పరమేశ్వరి యొక్క శరీరం. మూలమంత్రంలో వాగ్భవ శక్తి, అది కామరాజకూటమి. వాగ్భవము, శక్తి, కామరాజకూటమి అంటే మొత్తం 3 కూటములు కదా ఉన్నది ఇక్కడ. వాగ్భవ కూటమి, శక్తి కూటమి, కామరాజకూటమి, ఈ 3 కూటములే అమ్మవారి యొక్క శరీరం. మంత్రానికి ఇవే బీజం, శక్తి, కీలకము కూడా. కాబట్టి పంచదశీ మహామంత్రానికి దక్షిణామూర్తి ఋషి. ఋషి అంటే ఎవరు? మనం ద్రష్ట, స్రష్ట అని చెప్పేసి
రెండు పదాలు వాడుతూ ఉంటాం. మంత్రాన్ని దర్శించినటువంటి వాడు ద్రష్ట, సృష్టించినటువంటి వాడు స్రష్ట. ఈ మంత్రాన్ని మొట్టమొదటగా ఇక్కడ చెప్పినటువంటి వాడు ఋషి అనబడుతూ ఉన్నాడు. ఈ పంచదశీ మహామంత్రానికి దక్షిణామూర్తి ఋషి. పంక్తి ఛందస్సు, దీన్ని సౌభాగ్య విద్య అని అంటాం మనం. ఈ సౌభాగ్య విద్యేశ్వరి త్రిపుర సుందరి దేవత. ఐం బీజం సౌశక్తి క్లీం కీలకం, ఇవి బీజము శక్తి కీలకము అంటే. దీంతో మనకి ఈ షడంగాలు కూడా పూర్తయిపోతూ ఉన్నాయి చూడండి. ఋషి, ఛందస్సు, దేవత, బీజము, కీలకము, శక్తి, ఈ ఆరింటిని షడంగములు అని అంటారు. సరే, ఇప్పుడు ఆధార చక్రంలో కుండలిని శక్తి స్వయంభూలింగానికి 3.5 చుట్లుగా చుట్టుకుని సర్పాకారంలో అధోముఖంగా నిద్రావస్థలో ఉంటుంది, అంటే తల కిందికి పెట్టి నిద్రపోతూ ఉంటుంది. ఈ 3 వలయాలే పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి 3 కూటములు. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కుండలిని శక్తి చుట్టుకున్నటువంటి 3 వలయాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 వలయాలే ఇక్కడ పంచదశి మహామంత్రానికి 3 కూటములు. మూలమంత్ర భావం నుంచి దేవత యొక్క కూటత్రయాన్ని, స్థూల సూక్ష్మ కారణదేహ భావాన్ని, వీటిని గనక మనం వేరు చేయగలిగినట్లయితే మిగిలేటటువంటి దృక్పదార్థము ఏదైతే ఉన్నదో అదే దేవత యొక్క నిజమైనటువంటి రూపం. వేరు చేయబడినటువంటి స్థూల సూక్ష్మ కారణదేహాల యొక్క సముదాయమే ఆ పరమేశ్వరి యొక్క కళేబరం, అదే శరీరం. దేవి యొక్క మూలమంత్రం ఏమిటి అంటే అదే పంచదశి. అయితే శ్రీ విద్యకి మూలమంత్రం షోడశి మహామంత్రము అని అంటూ ఉన్నాం. శ్రీ అనేటటువంటి బీజంతో కూడినటువంటి ఈ శ్రీ విద్య ఆ పరమేశ్వరికి సూక్ష్మ రూపం. ఇక్కడ స్త్రీ అనేటటువంటిది కామకళా బీజం, 15 చంద్రకళలు. ఇవన్నీ కూడా ఈ చంద్రకళలు 15 షోడశీ కళ నుంచే ఆవిర్భవించాయి. అందుకే దేవికి 15 కళలు కూడా అవయవాలు. కూటత్రయమే ఆవిడ యొక్క శరీరము, అదే స్థూల రూపం. ముఖము మొదలైనటువంటి అవయవాలన్నమాట ఇవన్నీ కూడా స్థూల రూపము అంటే. మరి అమ్మవారి యొక్క సూక్ష్మరూపం ఏమిటి అంటే మంత్రం. అయితే దుర్వాస మహర్షి ఈ పంచదశి మహామంత్రాన్ని తన యొక్క దేవి మహిమనాస్తుతి అనేటటువంటి గ్రంథంలో ఆయన వివరించాడు. అలా వివరిస్తూ అరుణారుణ కాంతులతో విరాజిల్లేటటువంటి ఓ పరమేశ్వరి, ఓ మంగళరూపిణి, ఓ శుభస్వరూప, ఈ రకంగా వాగ్భవ కామరాజ శక్తి కూటములు కలిగినటువంటిది, 4 వేదములందు కూడా ప్రతిపాదించబడినటువంటిది అయినటువంటి ఈ పంచదశి మహామంత్రాన్ని ఉపాసన చేసేవాడు సర్వ జగత్కర్త అవుతాడు, అంటే సర్వ జగత్తుకి కూడా కర్త అవుతాడు అని చెప్తూ ఉన్నాడు. సర్వ జగత్కర్త అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే. కాబట్టి ఈ పంచదశి మహామంత్రాన్ని ఎవరైతే ఉపాసన చేస్తాడో
అలా ఉపాసన చేసేటటువంటి ఆ సాధకుడు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం పొందుతాడు అని దుర్వాసుడు తన యొక్క దేవి మహిమన స్థుతిలో రాశాడు. ఈ పంచదశి మహామంత్రము అనే సామాన్యమైంది కాదు. ఆ మంత్రాన్ని గనక మనం జపం చేయాలి అనుకున్నట్లయితే ఇది అందరి వల్ల సాధ్యమయ్యేటటువంటి పని కాదు. అసలు ఆ దేవుని గురించి మనం ఒక్కసారి తలుచుకోవాలి అన్నా, నమస్కరించాలి అన్నా, ఆవిడ్ని స్తుతి చేయాలి అన్నా, ఆవిడ్ని దర్శించాలి అన్నా, ఏం చేయాలన్నప్పటికీ కూడా గత జన్మలలో మనం చేసుకున్నటువంటి సుకృతము అంటే పుణ్యఫలము అనేది ఉండి తీరాలి. ఇదే మాటని శంకర భగవత్పాదుల వారు తమ యొక్క సౌందర్య లహరి అనేటటువంటి గ్రంథంలో మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పారు. శివశక్తాయుక్తో ఏది భవతి శక్త ప్రవితం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితమపి అతత్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కదమకృత పుణ్య ప్రభవతి. ఓ పరమేశ్వరి, నీ పేరును నేను ఉచ్చరించాలి అన్నా, నిన్ను దర్శించుకోవాలి అన్నా, నిన్ను ధ్యానం చేయాలి అన్నా, నిన్ను స్తోత్రం చేయాలి అన్నప్పటికీ కూడా ఈ సాధకుడు, ఈ మానవుడు గత జన్మలలో చేసినటువంటి పుణ్యఫలము అనేది లేశమైనా సరే ఉండాలి, లేకపోతే నీ పేరును ఉచ్చరించడానికి కూడా అర్హుడు కాదు అని చెప్తూ ఉన్నాడు. అదే లలితా త్రిశతిలో చెప్తాడు చూడండి. లలితా త్రిశతి యొక్క ఫలశ్రుతి ఉన్నది, అందులో చెప్తాడు. యశనో పశ్చిమం జన్మ ఎది వా శంకర స్వయం తినైవ లభ్యతే విద్య శ్రీమత్ పంచదశాక్షరీ. ఈ పంచదశి మహామంత్రాన్ని ఉపాసన చేయాలి అంటే అటువంటి వాడికి మళ్లీ మరుజన్మ అనేది ఉండకూడదు, లేదా సాక్షాత్తు అతడు పరమేశ్వర స్వరూపమై ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటైతేనే అతని ఈ మహామంత్రాన్ని జపం చేయగలుగుతాడు, ఉపాసన చేయగలుగుతాడు, లేకపోతే చేయలేడు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకని అంటే ఈ పంచదశి మహామంత్రము అనేటటువంటిది జ్ఞానప్రదమైనటువంటిది, ఇది మోక్షహేతువు. అందుకే ఏతద్విజ్ఞాన మాత్రేణ శ్రీ విద్యా సిద్ధిగా భవేతు. ఈ విషయం తెలుసుకుంటే శ్రీ విద్య అనేది నీకు సిద్ధిస్తుంది అని చెప్తూ ఉన్నాడు చూడండి ఇక్కడ. ఇది కూడా లలితా త్రిశతి యొక్క ఫలశ్రుతిలోనే ఉంది. ఏతద్విజ్ఞాన మాత్రేణ శ్రీ విద్యా సిద్ధిదా భవేతు. శ్రీ విద్య అనేది నీకు తప్పనిసరిగా సిద్ధిస్తుంది అంటున్నాడు. అయితే ఏ విషయం తెలుసుకోవాలట? కత్రయం హద్వయం చైవ సేవ భాగో ప్రకీర్తిత. కత్రయం హద్వయం చైవ సేవ భాగో ప్రకీర్తిత. పంచదశి మహామంత్రంలో మొత్తం 15 అక్షరాలు 15 బీజాలు ఉన్నాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. వీటిల్లో కకారాలు 3 హకారాలు 2. ఈ 5 కూడా శివాత్మకాలు అంటే శివుడి చేతనే చెప్పబడ్డాయి, శివుడి స్వరూపమైనటువంటివి అని చెప్తూ ఉన్నాడు. ఈ 5 అక్షరాలు కూడా సాక్షాత్తు శివస్వరూపాలు. శక్తి అక్షరాణి శేషాణి హ్రీంకారముభయాత్మక. ఇందులో హ్రీంకారాలు, ఈ మహామంత్రంలో 3 హ్రీంకారాలు ఉన్నాయి. ఈ 3 హ్రీంకారాలు కూడా ఉభయాత్మకాలు అంటే శివశక్తుల యొక్క స్వరూపాలు. కకారాలు 3 హకారాలు 2 శివస్వరూపాలు, మొత్తం 5 శివస్వరూపాలు. 3 హ్రీంకారాలు శివశక్తుల యొక్క స్వరూపాలు. 5 3 8
పదిహేనులోనూ ఎనిమిది పోతే మిగిలినటువంటి అక్షరాలు ఏడు. ఈ ఏడు అక్షరాలు ఏమిటి అంటే ఇవి శక్తి అక్షరాలు. శక్తి అక్షరాన్ని శేషాన్ని ఈ మిగిలినటువంటి ఏడు అక్షరాలు కూడా శక్తి అక్షరాలు అనబడుతూ ఉన్నాయి. అంటే పరమేశ్వర స్వరూపాలన్నమాట. మళ్ళీ ఒకసారి చూడండి ఏం చెప్పాడు, కత్రయం హద్వయం చేయవ శ్రేయోభాగో ప్రకీర్తిత శక్త్యక్షరాన్ని శేషాన్ని హ్రీంకారం ఉభయాత్మక అంటూ ఉన్నాడు. కకారాలు మూడు, హకారాలు రెండు, ఇవేమో శివుడి యొక్క అక్షరాలు, శివస్వరూపాలు. హ్రీంకారాలు మూడునేమో శివశక్తులు ఇద్దరి యొక్క రూపము అయి ఉన్నాయి. మరి శక్త్యక్షరాలు ఏవి అంటే ఐదు మూడు ఎనిమిది పోతే పదిహేనులో మిగిలినటువంటి ఏడు అక్షరాలు ఉన్నాయి. ఇంకా ఈ ఏడు బీజాక్షరాలు శక్తి అక్షరములు అని చెప్తూ ఉన్నాడు. ఈ విషయం తెలిస్తేనే ఏతద్విజ్ఞాన మాత్రేణ శ్రీ విద్యా సిద్ధిదా భవేతు. ఈ విషయం తెలిసినంత మాత్రం చేతనే శ్రీ విద్య అనేది సిద్ధిస్తుంది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఉపాసన అన్నింటిలోకి కూడా శ్రీ విద్యోపాసన అనేది చాలా ముఖ్యమైనటువంటిది, చాలా ఉత్తమమైనటువంటిది. సాధకుడికి మంచి ఫలితాన్ని అందిస్తుంది. అతడి యొక్క మనోవాంఛలు, అతడి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సిద్ధింపజేస్తుంది. అది శ్రీ విద్య యొక్క ప్రత్యేకత. ఈ శ్రీ విద్యను గనక ఈ సాధకుడు ఉపాసన చేసినట్లయితే అతడి యొక్క కోరికలు అన్నీ తీరుతాయి. ఒకటేమిటి, అసలు ఇహం గాని పరం గాని స్వర్గం గాని మోక్షం గాని ఏదైనా సరే. అందుకే అమ్మవారిని చెప్పాను చూడండి, స్వర్గాపవర్గద లలిత సహస్రంలో చెప్తూ ఉన్నాం మనం. స్వర్గము అపవర్గము ఈ రెండింటినీ కూడా ఇచ్చేటటువంటిది ఆ లలిత పరమేశ్వరి అంటూ ఉన్నాం. కాబట్టి మానవుడి యొక్క కోరికలు అన్నీ తీరుతాయి, ఇహము పరము అన్ని కోరికలు కూడా తీరుతాయి అంటున్నాడు. ఆయుష్కరం పుష్టికరం పుత్రదం వశ్యకారకం విద్యాప్రదం కీర్తికరం సుఖవిత్త ప్రదాయకం సర్వసంపత్ప్రదం సర్వభోగదం సర్వసౌఖ్యదం సర్వాభీష్టప్రదం చైవ శ్రీ విద్యాపటనం భవేతు. ఇక్కడ ఈ శ్రీ విద్యని శ్రీ విద్య యొక్క మంత్రం, ఆ పంచదశి మహామంత్రం, వీటిని గనక ఉపాసన చేసినట్లయితే ఈ వచ్చేటటువంటి ఫలితము అనేది చెప్పాడు చూడండి. ఇది ఆయుష్కరము, ఆయుష్ను పెంచుతుంది. పుష్టికరము, వశీకరణము, లోకంలో ఉన్నటువంటి రాజుల్ని, అధికారుల్ని, చక్రవర్తుల్ని, ముల్లోకాల్లో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా వశ్యం చేస్తుంది. ఇది విద్యాప్రదం. ఈ మంత్రాన్ని ఉపాసన చేసినటువంటి వాడు ఉన్నతమైనటువంటి విద్యలను అభ్యసిస్తాడు. సుఖవిత్వప్రదం, మంచి కవి అవుతాడు. నలుగురు మెచ్చుకునేటట్టుగా కవిత్వం చెప్పగలుగుతాడు. అంతేకాదు సర్వసంపత్ప్రదం, అన్ని సంపదల్ని ఇస్తుంది. సర్వభోగదం, అన్ని రకాలైనటువంటి భోగాలు భాగ్యాలు ఇస్తుంది. సర్వసౌఖ్యదం, అన్ని రకాలైనటువంటి సుఖాలు కూడా ఇస్తుంది. అవి ఇవి అని చెప్పడం ఎందుకయ్యా? అసలు సర్వాభీష్టప్రదం చేయవ అన్ని రకాలైనటువంటి కోరికల్ని తీరుస్తుంది అన్నాడు. ఏమిటది? శ్రీ విద్యాపఠనం భవేతు. ఆ శ్రీ విద్యను గనక ఈ సాధకుడు ఉపాసన చేసినట్లయితే అతని యొక్క కోరికలు అన్నీ తీరుతాయి అని చెప్తూ ఉన్నాడు ఈ శ్లోకంలో. ఇక శ్రీ విద్యలో మొట్టమొదటిది బాలామంత్రం. ఎవరు ఈ బాలాత్రిపుర సుందరి? ఈ బాలాత్రిపుర సుందరిని గురించి లలితా శాస్త్రంలో భండాసుర వధ అనేటటువంటి ఘటనలో భండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత 74వ నామం. భండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత,
బండాసుడితో యుద్ధం చేస్తూ ఉన్నది ఆ దేవి. అటువంటి సమయంలో భండాసుని యొక్క కుమారులు 30 మంది ఒక్కసారిగా ఆ పరమేశ్వరుని చుట్టుముట్టారు. ఆ సమయంలో కేవలము సంకల్ప మాత్రం చేత ఆవిర్భవించి ఈ భండాసుని యొక్క కుమారులు 30 మందిని కూడా సర్వనాశనం చేసేసింది. ఆవిడ బాలా త్రిపుర సుందరి. ఈవిడ 9 సంవత్సరాలు కలిగినటువంటి బాలిక. అరుణ కిరణ జాలై రంచితా సేవకాశా విద్యుత జపటీకా పుస్తకా భీతి హస్త ఇతర వరకరాజ్య పుల్లకల్హార సంస్థ నివసతి హృది బాల నిత్య కళ్యాణశీల. అరుణారుణ ఛాయలతో ప్రకాశిస్తూ పైన ఉన్నటువంటి 2 చేతులతోనూ పుస్తకము అక్షమాల, కింద ఉన్నటువంటి 2 చేతులతోనూ అభయ వరదాముద్రలు ధరించి ఉన్నటువంటిది, పద్మాసనంలో ఉన్నటువంటిది అటువంటి దివ్య మంగళమూర్తమైన మూర్తి అయినటువంటి ఆ బాలత్రిపుర సుందరి దేవి నా హృదయ పీఠమునందు నివసించుగాక అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అలా ధ్యానం చేస్తూ ఉన్నాడు ఆ పరమేశ్వరిని. ఇక్కడ బాలామంత్రము అంటే బాలత్రిపుర సుందరి యొక్క ఉపాసనా మంత్రం. గతంలో మనం చెప్పుకున్నాం ఇందులో 3 బీజాలు ఉంటాయి అని చెప్పుకున్నాం, 3 బీజాక్షరాలు ఉంటాయి అన్నాం. అవి ఏమిటి అంటే వాగ్భవ బీజము, కామరాజ బీజము, శక్తి బీజము, ఐం క్లీం సౌహ్. ఈ 3 అక్షరాలు సామాన్యంగా మనం జపం చేసేటటువంటి బాలత్రిపుర సుందరి మహామంత్రం ఏమిటి అంటే ఇది షడక్షరి, అంటే 6 అక్షరాలుంటాయి ఇందులో. ఇందాక మనం చెప్పినటువంటి ఈ 3 అక్షరాలే అనులోమ విలోమంగా ఉంటాయి, అంటే ఒకసారి పైనుంచి కిందికి, రెండోసారి కింద నుంచి పైకి, అలా ఉంటాయంట అన్నమాట. ఇలా అంటే ఐం క్లీం సౌహ్, సౌహ్ క్లీం ఐం, ఇది బాలామంత్రం. అంటే ఐం క్లీం సౌహ్ ఇది అనులోమంగా ఉంది, సౌహ్ క్లీం ఐం కింద నుంచి పైకి విలోమంగా ఉంది. ఇలా అనులోమ విలోమంగా గనక ఏదైనా ఒక మంత్రాన్ని గనక మనం చేసినట్లయితే ఆ మంత్రం యొక్క శక్తి 1000 రెట్లు పెరుగుతుంది అని చెప్పి మనకు మంత్రశాస్త్రం చెబుతోంది. ఉదాహరణకు చూడండి, మనం ఏదైనా కొన్ని కొన్ని కార్యాలు కావాలి అంటే మన్యసూక్తాన్ని పారాయణ చేస్తాం. ఆ మన్యసూక్తాన్ని చేసేటప్పుడు అనులోమ విలోమంగా చేయవలసిందే అని చెప్పి మనకి చెప్తారు. అంటే 1 నుంచి 15 దాకా ఈ రుక్రాన్ని చదువుకురండి, తర్వాత 15 నుంచి 15, 14, 13, 12 ఇట్లా కింద నుంచి పైకి చదువుకెళ్ళండి, ఇలా ఒకసారి అనులోమం ఇంకోసారి విలోమము చేస్తే ఒక పారాయణ అయినట్టుగా లెక్క. ఇలా గనక చేసినట్లయితే ఆ మంత్రం యొక్క శక్తి అనేది 1000 రెట్లు పెరుగుతుంది. ఇది బాలామంత్రం, ఇది మొట్టమొదటిది శ్రీవిద్యలో. ఇక శ్రీవిద్యలో 2వ దశలో చెప్పేటటువంటి మంత్రం ఏమిటి అంటే పంచదశి. ఇది పంచదశి అంటే 15 అక్షరములు కలిగినటువంటి మంత్రం శ్రీవిద్యా మంత్రం. ఈ మంత్రమే 3 కూటములుగా ఉంటుంది అని గతంలో చెప్పుకున్నాం మనం. వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి అని మొత్తం 3 కూటాలుగా ఉంటుంది ఈ పంచదశి మహామంత్రం. అసలు ఈ మంత్రం మనకి ఎలా వచ్చింది, దీన్ని తీసుకొచ్చిన వాళ్ళెవరు, ఈ విషయాలు కొంచెం మనకు కావాలి. ఇక్కడ పూర్వకాలంలో ఎంతో మంది మహానుభావులు ఈ పంచదశి మహామంత్రాన్ని జపం చేసి తరించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే మనుశ్చంద్ర కుబేరశ్చాలోపాముద్రాచ మన్మదః అగస్తిర్ అగ్నిసూర్యశ్చ ఇంద్రస్కంద శివస్తథా క్రోధ భట్టారకో దేవ్య ద్వాదశాదో ఉపాసకాః.
మొత్తం 12 మంది మహానుభావులు ఈ మహామంత్రాన్ని ఉపాసించి తరించారు అని చెప్తూ ఉన్నాడు. ఎవరు ఈ 12 మంది మహానుభావులు అంటే, మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్త్యుడు, అగ్నిదేవుడు, సూర్యుడు, ఇంద్రుడు, స్కందుడు అంటే కుమారస్వామి, శివుడు, దుర్వాసుడు, వెరసి 12 మంది. ఈ 12 మంది కూడా ఈ పంచదశి మహామంత్రాన్ని జపించి తరించారు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ 12 మందే కాదండి, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి మానసోల్లాసం అనేటటువంటి గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. చూడండి, విష్ణు శివ స్వరజ్యేషో మనుశ్చంద్రోధనాధిపః లోపాముద్ర తదా ఆగస్య స్కంధ కుసుమ సాయకః సురాధీసో రోహిణీయో దత్తాత్రేయో మహాముని దుర్వాసా ఇతి విఖ్యాత ఏతే ముఖ్య ఉపాసకాః. విష్ణువు, శివుడు, బ్రహ్మ, మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, కుమారస్వామి, మన్మధుడు, ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు, ఈ రకంగా 14 మందిని చెప్పారు. ఈ 14 మంది కూడా శ్రీ విద్యను ఉపాసించి తరించినటువంటి వాళ్లలో ముఖ్యమైనటువంటి వాళ్లు అని చెప్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఏతే ముఖ్య ఉపాసకాహ, ముఖ్యమైనటువంటి ఉపాసకులు అంటే శ్రీ విద్యను ఉపాసించినటువంటి వాళ్లలో ముఖ్యమైనటువంటి వాళ్లు వీళ్లు అని చెప్తూ ఉన్నాడు ఈ 14 మందిని. అలాగే జ్ఞానార్నోము అనేటటువంటి గ్రంథంలో ఆ తంత్రంలో చెప్తూ ఉన్నారు. చూడండి, మనుశ్చంద్ర కుబేరస్య మన్మధ తదనంతరం లోపాముద్ర తదాగస్య స్కందో విష్ణుస్తదా శివ దత్తాత్రేయో మునిశక్రో దుర్వాసాశ్చత్రయోదశ ఉపాసతే మహావిద్య ద్వాయసోక్తాస్తవానఘే. మనువు, చంద్రుడు, కుబేరుడు, మన్మధుడు, లోపాముద్ర, అగస్త్యుడు, కుమారస్వామి, విష్ణువు, శివుడు, దత్తాత్రేయుడు, ఇంద్రుడు, దుర్వాసుడు మొదలైనటువంటి వాళ్లందరూ కూడా వీళ్లు ఈ పంచదశి మహామంత్రాన్ని జపించి తరించారు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మంత్రాన్ని దర్శించినటువంటి వాడిని ద్రష్ట అని, మంత్రాన్ని సృష్టించినటువంటి వాడిని స్రష్ట అని అంటాం. పంచదశి మహామంత్రాన్ని దర్శించి ఈ లోకంలోకి తీసుకొచ్చినటువంటి వాడు ఎవరు అంటే మన్మధుడు. ఆ మన్మధుడే ఈ మంత్రానికి ఋషి అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. అలా కాదు, దక్షిణామూర్తే ఈ మంత్రానికి ఋషి అని మరి కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ వాడుకలోకి వచ్చేటప్పటికీ సంప్రదాయాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, భిన్నమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. ఈ సంప్రదాయాలను బట్టి కొంతమంది ఈ పంచదశి మహామంత్రానికి మన్మధుడు ఋషి అని, కొంతమంది దక్షిణామూర్తి ఋషి అని ఇలా చెబుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది, వీళ్ళిద్దరే కాదండి ఇంకా అనేక మంది ఉన్నారు అని అనేకమైనటువంటి పేర్లు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది, మరి సంప్రదాయాలు అనేకమన్నాయి అని చెప్పేసి మీరు అంటున్నారు. ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్కరిని ఋషిగా చెప్తూ ఉన్నారు అని కూడా మీరే చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మేము ఇంతవరకు ఏ గురువు దగ్గర కూడా ఉపదేశం లేనటువంటి మేము ఎవరిని ఋషిగా చెప్పుకోవాలి? ఇది మీకు వచ్చేటటువంటి అనుమానం. ఇక్కడ మనం చెప్పే విషయం ఏమిటి అంటే, మనం అన్ని సంప్రదాయాలని గౌరవించాలి, ఎవరిని కూడా మనం తృణీకరించకూడదు, సంప్రదాయాలన్నీ గౌరవించాలి, ఇది మన విధి. మరి ఇలా వచ్చినప్పుడు
మనం ఏ సంప్రదాయాన్ని అనుసరించాలి? ఇది మనకు వచ్చే అనుమానం. మళ్ళీ గురువు గారి యొక్క సంప్రదాయాన్ని మీరు అనుసరించండి. మీ గురువు గారు ఏదైతే చెప్పాడో దాన్నే మీరు అనుసరించండి. ఇంకోటి అనుసరించడానికి, ఇంకో సంప్రదాయం అనుసరించడానికి లేదు. ఇప్పుడు మళ్లీ మీ అనుమానం, మేము మంత్రం అనేది ఎవరి దగ్గర చెప్పుకోలేదు కదా, గురుముఖత మంత్రం చెప్పుకోలేదు, మరి ఇప్పుడు మేము ఏ సంప్రదాయాన్ని అనుసరించాలి? మీకు నేను మొదట్లోనే చెప్పాను, ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు మీ గురు సంప్రదాయాన్ని అనుసరించండి, ఉపదేశం లేనటువంటి వాళ్ల కోసం నేను మొట్టమొదట్లో ఈ గ్రంథం యొక్క ప్రారంభంలోనే గురుత్రయాన్ని, పంచదశి మహామంత్రాన్ని రెండింటినీ కూడా ఇచ్చాను. కాబట్టి అదే ఉపదేశంగా ఆ గురుత్రయము, ఆ పంచదశి మహామంత్రము ఈ రెండు కూడా స్వీకరించండి. మీరు గురువు దగ్గర ఉపదేశం పొందినట్టే భావన చేయండి. అంటే అటువంటి సమయంలో నన్నే సాక్షాత్తు మీరు గురువుగా భావించవలసి ఉంటుంది. మీకు గనక విడిగా గురువు ఉన్నట్లయితే మీ గురువు గారినే నాలో చూసుకోండి. అలా మీరు భావన చేసుకోండి, మీ గురువునే భావన చేసుకోండి, ఆయన్ని నాలో చూసుకోండి. అంతవరకే మీకు గనక ఉపదేశం లేకపోయినట్లయితే నన్నే మీరు గురువుగా భావించి నేను మొట్టమొదట్లో ఇచ్చినటువంటి గురుత్రయాన్ని, అలాగే అక్కడ చెప్పినటువంటి ఆ పంచదశి మహామంత్రాన్ని ఉపదేశంగా మీరు స్వీకరించవచ్చును. దీనికి ఏ రకమైనటువంటి అభ్యంతరము కూడా లేదు. కాకపోతే ఒకటి మాత్రం ఉంది, మీరు నన్నే గురువుగా స్వీకరించి మీరు ఆ మంత్రాన్ని, ఉపదేశం తీసుకున్నాము అని భావన చేసినట్లయితే ఆ మంత్రాన్ని మీరు ప్రతిరోజు జపం చేయాలి అనేటటువంటి విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకూడదు. ప్రతిరోజు మీరు జపం చేయాలి, తప్పనిసరిగా మీరు జపం చేయాలి, అమ్మవారికి నివేదన చేయాలి. మీరు తినే పదార్థం ఏదైతే అది నివేదన చేయండి, అలాని తమోగుణ ప్రధానమైనటువంటి ఆహారం మాత్రం నివేదన చేయొద్దు. అంటే మధుమాంసాలు మాత్రం అమ్మవారికి నివేదన చేయవద్దు. కేవలం సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే ఆవిడికి నివేదన చేయండి. ఇక ఇప్పుడు అసలు ఈ పంచదశి మహామంత్రం అనేది ఎలా వచ్చింది, ఈ విషయాన్ని చూద్దాం. చూడండి, ప్రళయం జరిగినప్పుడు ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపంలో లీనమైపోతుంది. ఈ లీనమవటం అనేది ఎలా జరుగుతుంది? అసలు ప్రళయం జరిగినప్పుడు కర్మక్షయమైపోయినటువంటి జీవరాశి అంతా కూడా ముక్తి పొందుతుంది. కర్మక్షయం కానటువంటి జీవరాశి మాత్రమే పరమేశ్వర స్వరూపంలో తమ కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివై ఆ పరమేశ్వర స్వరూపంలో కలుస్తాయి. అది ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, బ్రహ్మానంద రూపిణీ పృథ్వీ తోయ మధ్య ప్రళీయతే అగ్నినా పీయతే తోయం వాయునాగ్రస్యతే నలః ఆకాశం తు పిబేద్వాయుం మనస్యాకాశమేవచ ముద్యాహంకార చిత్తే చ క్షేత్రజ్ఞపమాత్మని తుర్యం చ తుర్యాతీతం చ శివస్థానం అనామయం గ్రసేత్ సమస్తమాత్మేతి జాయం చ పరమాంగతిం. ఈ విషయాలు ఎక్కడ చెప్పాడు అంటే ఉత్తర గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడు. ప్రళయం ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. చూడండి, బ్రహ్మానంద రూపిణి పృథ్వీ తోయ మధ్య ప్రళీయతే. ఓ అర్జున, బ్రహ్మానంద రూపమైనటువంటి ఆ భూమి అంతా కూడా జలంలో లీనమైపోతుంది. ఆ జలం అగ్నిలో లీనమవుతుంది, అగ్ని వాయువులో లీనమవుతుంది,
వాయు ఆకాశంలో లీనమవుతుంది. ఇప్పుడు ఆకాశం మనస్సులో లీనమవుతుంది, మనస్సు బుద్ధిలో లీనమవుతుంది, బుద్ధి అహంకారంలో లీనమవుతుంది, అహంకారం చిత్తమునందు లీనమవుతుందయ్యా. మరి ఈ చిత్తం ఏమవుతుంది? చిత్తం క్షేత్రజ్ఞుడి యందు లీనమవుతూ ఉన్నది. ఆ క్షేత్రజ్ఞుడే పరమాత్మలో లీనమవుతూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. క్షేత్రజ్ఞుడేమో పరమాత్ముల్లో లీనమవుతూ ఉన్నాడు. ఈ రకంగా చలాచల జగత్తంతా కూడా సర్వము పరమాత్మయందే లీనమవుతూ ఉన్నది అనేటటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలయ్యా అని చెప్పి ఈ అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉత్తర గీతలో ఉపదేశం చేశాడు. ప్రళయం జరిగేటటువంటి స్థితి ఇదే. ఎలా అంటే కింద నుంచి పైకి వస్తుందన్నమాట. ముందుగా భూమి ఏమో జలంలో కలిసిపోతుంది, జలం అగ్నిలో కలుస్తుంది, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశమేమో అహంకారంలో, అహంకారం మహత్తత్వంలో, మహత్తత్వం అవ్యక్తంలో లీనమవుతుంది. అవ్యక్తము అంటే మాయ. ఈ అవ్యక్తం వీటన్నింటినీ కూడా మూటగట్టుకున్నటువంటిది పరమేశ్వర స్వరూపంలో లీనమైపోతుంది. ఈ రకంగా ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపంలో లీనమైపోతుంది. ఇలా లీనమైపోగా ఇప్పుడు ఉన్నటువంటిది ఏమిటి అంటే ఈ జగత్తులో ఉన్నటువంటిది ఒక్కటే, అదే పరమేశ్వర స్వరూపం. అది ఎలా ఉన్నది అంటే వికారాలు లేనటువంటిది, సత్య జ్ఞానానందమయమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటిది, సనాతనముగా అంటే అనాదిగా ఉన్నటువంటిది, ఎన్నో కొన్ని వందల వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నటువంటిది, ఏకముగా ఉన్నటువంటిది, రెండవది అనేది ఏది కూడా లేనటువంటిది, అదే పరబ్రహ్మ స్వరూపం. ప్రళయకాలంలో ఈ పరబ్రహ్మ స్వరూపము అనేది ఒక్కటే ఉన్నది, ఇంకా ఏమీ కూడా లేదు. నిరాకారమైనటువంటి ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపంలో ఎడారులయందు ఎండమావిలాగా, స్థాణువునందు దొంగవాడిలాగా, స్ఫటికంలో రేఖలలాగా అనిపిస్తూ తెలుపు ఎరుపు నలుపు రంగులు కలిగి సమాన త్రిగుణాలు కలిగి అనిర్వచనీయమైనటువంటి మూల ప్రకృతి అనేది ఉన్నది. ఆ మూల ప్రకృతిలో ప్రతిబింబించినటువంటి పరబ్రహ్మయే సాక్షి చైతన్యము. ఇది చూడండి, ఈ జగత్తంతా పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయింది. ఇలా లీనమైపోతే ఇప్పుడు సత్వరజస్తమో గుణాలు ఈ మూడు కూడా పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయినాయి. అవి ఎరుపు నలుపు తెలుపు రంగుల్లో ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. సత్వగుణం ఏమో తెలుపు రంగులో ఉంటుంది, రజోగుణం ఎరుపు రంగులో ఉంటుంది, తమోగుణం నలుపు రంగులో ఉంటుంది. ఈ మూడు కూడా పరమేశ్వర స్వరూపంలో అలా ప్రతిబింబిస్తున్నాయి అని చెప్తూ ఉన్నాడు. అవి ఎలా ప్రతిబింబిస్తున్నాయి అంటే ఎడారుల్లో ఎండమావిలాగా ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఎడారులయందు ఎండమావి అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నట్టుగా ఉంటుంది, కానీ నిజంగా ఉండదు. మనం ఎంత దూరం నడిచి వెళ్ళినా సరే మనకి చాలా దగ్గరలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ ఎండమావి. అందుకే దాన్ని ఎండమావి అన్నారు, అది అసలు నిజంగా అక్కడ ఉండదు. అలాగే స్థాణువునందు దొంగవాడిలాగా అంతా చీకటిగా ఉంది, దొడ్లో ఏదో చప్పుడైంది, తలుపు తీసుకుని బయటకు వచ్చాం, కొద్దిగా వెలుగు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి, చాలా చిమ్మ చీకటి ఉంది, కొద్దిగానే వెలుగు ఉంది. ఈ వెలుతురులో మనకి కొద్ది దూరంలో ఏదో ఒక ఆకారం కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తోంది. దీపం తీసుకొచ్చి చూసాం, ఏదో ఒక ఆకారం మాత్రం కనిపిస్తూ ఉన్నాయి, దొంగవాడు అనుకున్నాం. దొంగ దొంగ నడిచాం, 10 మంది పోగయ్యారు, దీపాలు తీసుకొచ్చారు, దగ్గరికి వెళ్లి చూశారు, తీరా చూస్తే అది పెద్ద బండరాయి. ఓ బండరాయి ఇక్కడ పడేస్తుంది. ఆ రాతిని చూసి, స్థాణువు అంటే ఓ పెద్ద రాయి, ఆ రాతిని చూసి మనం దొంగ అని అనుకున్నాం. ఎందుకంటే చీకట్లో ఇది భ్రాంతి,
అదే చెప్తూ ఉన్నాడు స్థానమునందు దొంగవాడిలాగా, స్ఫటికంలో ఉన్నటువంటి రేఖలులాగా. స్ఫటికము అనేటటువంటిది ఏ రంగు లేనటువంటిది, శుద్ధమైనటువంటిది, స్వచ్ఛంగా ఉండేటటువంటిది. అటువంటి స్ఫటికంలో రేఖలు కనిపిస్తూ ఉంటాయి, నిజంగా అక్కడ ఉండవు కానీ ఉన్నట్టుగా అనిపిస్తాయి. అలా తెలుపు, ఎరుపు, నలుపు ఈ రంగులతో సమానమైనటువంటి త్రిగుణాలు కలిగి అనిర్వచనీయమైనటువంటి మూల ప్రకృతి అనేది ఉన్నదయ్యా. ఆ మూల ప్రకృతిలో ప్రతిబింబించినటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అదే సాక్షి చైతన్యము అని అంటూ ఉన్నాడు. అసలు ఇక్కడ మూల ప్రకృతి అంటే ఏమిటి? మన లలితాశాస్త్రంలో కూడా చెప్తాం చూడండి, మూల ప్రకృతి వ్యక్త 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 స్వరూపిణి అని అంటాం మనం. మూల ప్రకృతి అంటే ఏమిటి? అసలు కర్మ అనేటటువంటిది వ్యష్టిగాను సమిష్టిగాను చేయబడుతూ ఉన్నది. మనం చేసేటటువంటి పనుల యొక్క ఫలితం ఏదైతే ఉన్నదే దాన్నే కర్మ ఫలితము అని అంటాం. మనం చేసే పనులే కర్మ. మనం చేసినటువంటి ఈ పనుల యొక్క, ఈ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించడం కోసమే మళ్లీ మళ్లీ మనం ఈ లోకంలో జన్మిస్తూ ఉంటాం. ఇలా జన్మించేటప్పుడు మనం చేసుకున్నటువంటి కర్మని, దీన్ని వ్యష్టిగా అంటే వ్యక్తిగతంగా అయినట్లయితే దీన్ని కర్మ అని అంటాం. ఈ కర్మ పరిపక్వత స్థితికి వచ్చినప్పుడే మళ్లీ మనం జన్మించడం అనేది జరుగుతుంది. ప్రళయం జరిగింది, మళ్లీ సృష్టి జరగాలి. సృష్టి జరగాలి అంటే కర్మ పరిపక్వం కానటువంటి ఈ జీవరాశి అంతా కూడా పరమేశ్వర స్వరూపంలో తమ కర్మలను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివి లీనమైపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ జీవరాశి యొక్క కర్మ అనేది పరిపక్వం చెందాలి. అది పరిపక్వం చెందితేనే ఆ జీవరాశి మళ్లీ ఆవిర్భవించడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ప్రకృతి, మూల ప్రకృతి అని అంటాం. వ్యష్టిగా అయితే కర్మ, సమిష్టిగా గనకైనట్లయితే అందరి కర్మ, అందరి కర్మ కలిసినట్లయితే దాన్నే మూల ప్రకృతి అని అంటాం. ఈ మూల ప్రకృతి వలనే ఈ చరాచర జగత్తంతా కూడా మళ్లీ సృష్టించబడుతూ ఉన్నది. ఏమిటి అంటే ఆ జీవరాశి తమ యొక్క కర్మని అనుభవించడం కోసం ఈ జగత్తులో మళ్లీ జన్మించవలసి ఉన్నది. అదే సృష్టికి కారణం, అదే ఆ పరమేశ్వరి యొక్క లీలా వినోదము అని మనం గతంలో చెప్పుకున్నాం చూడండి. ఆ పరమేశ్వరుడు తన యొక్క లీలా వినోదం కోసం ఈ సృష్టి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు అన్నాం. అదే ఆయన యొక్క లీలా వినోదము అంటే. ఇప్పుడు ఆ మూల ప్రకృతిలో ప్రతిబింబించినటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అదే సాక్షి చైతన్యము అనబడుతూ ఉన్నది. ఆ పరమేశ్వర తత్వాన్ని గనక తీసుకున్నట్లయితే దానికి రూపము అనేది లేదు, రంగు అనేది లేదు, గుణము అనేది లేదు, లింగ భేదము అనేది అసలే లేదు. ఎందుకంటే గతంలో మనం చెప్పుకున్నాం చూడండి, పరమేశ్వరి స్వరూపం సాక్షాత్కరించింది అన్నాడు దేవి భాగవతంలో. అప్పుడు ఎలా ఉన్నదయ్యా అంటే, న స్త్రీ రూపం అదవానపం రూపం అదో ఉభయం. అది స్త్రీ రూపం కాదు, పురుష రూపం కాదు, రెండూ కానటువంటి రూపం అంతకన్నా కాదు. మరి ఏమిటది? కోటి సూర్య ప్రతీకాశం చంద్ర కోటి సుశీతలం. కొన్ని వేల కోట్ల సూర్యుడి యొక్క కాంతులతో, చంద్రుడి యొక్క కొన్ని వేల కోట్ల చంద్రుల యొక్క చల్లదనంతో, కొన్ని వేల కోట్ల మెరుపు తీగలు ఒక్కసారిగా వచ్చి మెరిస్తే, తణుక్కొని మెరిస్తే ఎటువంటి స్థితి ఉంటుందో అంత కాంతితో ఆ పరమేశ్వర స్వరూపం వాళ్ళందరి ముందు కూడా ప్రత్యక్షమైంది అని చెప్పాడు అక్కడ. అందుకే ఇది తేజోమయమైనటువంటి కాంతి పుంజము, అది పరమేశ్వరి యొక్క స్వరూపము అంటే. బ్రహ్మవాదులు ఈ స్వరూపాన్నే పరమేశ్వరుడు అని అంటారు. నిజంగా చెప్పాలి, శాక్తేయులేమో దీన్ని పరమేశ్వరి అని అంటారు. నిజంగా చెప్పాలి అంటే ఇది శివశక్తుల యొక్క ఏకీకృతమైనటువంటి రూపము, అది ఇక్కడ పరమేశ్వర స్వరూపం. ఈ రకంగా ఈ చరాచర జగత్తుని అంటే ఈ సృష్టినంతటినీ కూడా తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి ఆ పరమేశ్వరి
ఇప్పుడు సృష్టి చేయాలి అని మళ్ళీ సంకల్పించింది. ఎందుకు చేయాలట ఈ సృష్టి? సృష్టి చేయాలి అనుకున్నావు, బాగానే ఉంది. అసలు ఎందుకు చేయాలి ఈ సృష్టి? ప్రళయం జరిగినప్పుడు కర్మ క్షయం కాకుండా తనలో లీనమైపోయినటువంటి ఈ జీవరాశికి అంతటికీ కూడా వాటి యొక్క కర్మను క్షయం చేసి వాటికి ముక్తి కలిగించాలి అనేటటువంటి కోరికతో, ఇది వాళ్ళకు ఆ పరమేశ్వరి యొక్క కోరిక. కర్మ క్షయం కానటువంటి జీవరాశి యొక్క కర్మని క్షయం చేసి ఆ జీవరాశికి కూడా ముక్తి కలిగించాలి అనేటటువంటిదే ఆ పరమేశ్వరి యొక్క కోరిక. ఆ కోరికతో సృష్టి చేయాలి అని సంకల్పించింది. ఇదే మాటని చెప్తూ ఉన్నాను చూడండి, యాదేవి నిజ లీలార్థం ద్విధాభూత బభూవ. ఆవిడ తరణ్ లీలా వినోదం కోసము అని చెప్పేసి తనను తాను రెండు భాగాలుగా శివశక్తులుగా విభజించుకున్నది అని చెప్పాడు అక్కడ. ఆ లీలా వినోదము అంటే ఇదే, అందరికీ ముక్తిని ప్రసాదించడం అనేదే తన యొక్క లీలా వినోదం. ఇప్పుడు సృష్టి ప్రారంభమైంది. ఈ సృష్టిలో ముందుగా ఆ పరమేశ్వరి యొక్క స్వరూపాన్ని నుంచి సత్వగుణ ప్రధానమైనటువంటి అవ్యక్తము అనేది వచ్చింది. ఈ అవ్యక్తము అంటేనే మాయ. అవ్యక్తము అంటే ఇదే మాయ. ఇది సత్వగుణ ప్రధానమైనటువంటిది. ఈ మాయ అనేది ఎక్కడుంటుంది? ఇది ఎప్పుడూ కూడా పరమేశ్వరి యొక్క ఆధీనంలోనే ఉంటుంది, లేదా పరమేశ్వరుడి యొక్క ఆధీనంలోనే ఉంటుంది. ఈ మాయ వల్లనే సృష్టి, స్థితి, లయము అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది అవ్యక్తమైనటువంటిది, సత్వగుణ ప్రధానమైనటువంటిది, ఇదే మాయ. దీని నుంచి రజోగుణం వచ్చింది. రజోగుణ ప్రధానమైనటువంటి మహత్తత్వము అనేది ఆవిర్భవించింది. ఈ మహత్తత్వమే హిరణ్య గర్భుడు. ఈ మహత్తత్వం నుంచి తమోగుణ ప్రధానమైనటువంటి అహంకారము అనేది ఆవిర్భవించింది. ఇదే విరాట్ రూపము. ఈ రకంగా నిరాకారము, నిర్గుణము అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపం నుంచి అవ్యక్తము, మహత్తత్వము, అహంకారము, అంటే మాయ, హిరణ్య గర్భుడు, విరాట్ రూపము, ఈ మూడు కూడా ఆవిర్భవించినాయి. ఇప్పుడు ఈ అహంకారం నుంచి విరాట్ రూపం వచ్చేసింది, తమోగుణం, ఇదే అహంకారం అన్నాం. ఈ అహంకారం నుంచే నామరూపాత్మకమైనటువంటి జగత్తంతా కూడా ఆవిర్భవించింది. ముందుగా రూపాత్మకమైనటువంటి జగత్తు వచ్చింది, అంటే అహంకారం నుంచి పంచభూతముల యొక్క సూక్ష్మ రూపాలైనటువంటి పంచతన్మాత్రలు ఇవి ఆవిర్భవించినాయి. ఇవే శబ్ద స్పర్శ రూపరసగంధాలు. ఆ తర్వాత తన్మాత్ర యొక్క స్థూల రూపాలైనటువంటి పంచభూతాలు ఆవిర్భవించినాయి. పంచభూతాల్లో ముందుగా వచ్చినటువంటిది ఏమిటి అంటే అదే ఆకాశం. ముందుగా వచ్చినటువంటిది ఆకాశం. ఆకాశము అంటే ఆకాశం గగనం శూన్యం, శూన్యమైనటువంటి ప్రదేశమే ఆకాశము అని చెప్పబడుతుంది. అవకాశాన్ని ఇచ్చేటటువంటిదే ఆకాశము. మనం అంతా కూడా ఇప్పుడు కూర్చొని ఉన్నాం. ఇప్పుడు మనం లేవాలి, లేస్తాను నుంచుంటాం. ఎలా లేవగలుగుతూ ఉన్నాం? మన పైనంతా శూన్యమైనటువంటి ప్రదేశం ఉంది. ఇదే ఆకాశము. అంటే ఆకాశం అంటే ఎక్కడో పైన లేదు, మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఈ ఖాళీ ప్రదేశం అంతా కూడా ఆకాశమే. మనం ఇప్పుడు ఈ చెయ్యి పైకెత్తాం అనుకోండి, ఈ చెయ్యి పైకి ఎత్తడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది అదే ఆకాశం. మనం లేవటానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది అదే ఆకాశం. ఈ రకంగా ఈ ఆకాశము అనేటటువంటిది అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. సృష్టిలో మొట్టమొదటిగా వచ్చినటువంటిది ఇది ఆకాశం. ఈ ఆకాశం నుంచి వాయువు వచ్చింది. అంటే ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నిర్ ఆపహ, ఆప పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధాదన్నం, ఇలా ఈ జగత్తంతా కూడా ఆవిర్భవించింది అని చెప్తూ ఉన్నాడు. అంటే ఆకాశం నుంచి వాయువు వచ్చింది, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు,
నీటి నుంచి జలం నుంచి భూమి ఆవిర్భవించినాయి. భూమి మీద ఓషధులు అంటే చెట్లు చేమలు వృక్షాలు ఇవన్నీ కూడా ఈ ప్రకృతి అంతా కూడా ఆవిర్భవించింది. మనం చెప్పుకునే ప్రకృతి అంటే ఈ మొక్కలన్నీ కూడా వచ్చినాయి అన్నాడు. వీటినే ఓషధులు అని అంటారు. మనం మామూలుగా చెట్లు చేమలు అని అంటున్నాం, కానీ ఇక్కడ పరిభాషలో ఇవే ఓషధులు అంటే ఈ ఓషధాదన్నం ఈ ఓషధుల నుంచే అన్నము అనేది ఆవిర్భవించింది అని చెప్తూ ఉన్నాడు. ఇలా ఈ రూపాత్మకమైనటువంటి జగత్తంతా కూడా వచ్చింది అని చెప్తూ ఉన్నాడు. ఇక రెండో వైపున నామాత్మకమైనటువంటి జగత్తు అనేది ఏర్పడింది. ఎలా వచ్చింది నామాత్మకమైనటువంటి జగత్తు? మొట్టమొదటిగా అవ్యక్తం, అవ్యక్తం నుంచి ఓంకారము అనేది పుట్టింది. ఓంకారంలో నుంచి అకార ఉకార మకారాలు వచ్చినాయి. వీటి నుంచి అక్షర సమామ్నాయం వచ్చింది. ఈ అక్షర సమామ్నాయం నుంచే చిన్న చిన్న పదాలు, మాటలు, వాక్యాలు ఇవన్నీ వచ్చినాయి. ఆ తర్వాత వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు, సంగీతం, సాహిత్యం ఇవన్నీ కూడా ఆవిర్భవించినాయి. షట్శాస్త్రాలు కూడా ఇక్కడి నుంచి ఆవిర్భవించినాయి. ఇదంతా రూపాత్మకమైనటువంటి జగత్తు. ఇలా నామరూపాత్మకమైనటువంటి జగత్తంతా కూడా ఆ పరమేశ్వర స్వరూపం నుంచే ఆవిర్భవించింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఆవిర్భవించినటువంటి ఈ నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తులో పంచభూతముల యొక్క పంచీకరణ అనేది జరిగింది. పంచభూతముల యొక్క పంచీకరణ అంటే ఏమిటి? చాలా జాగ్రత్తగా చూడండి. పంచభూతాల్లోనూ ముందుగా పుట్టినటువంటిది ఆకాశం. ఆకాశంలో దాని యొక్క లక్షణం మాత్రమే ఉంది. ఆకాశం యొక్క లక్షణం ఏమిటి అంటే శబ్దం. ఆకాశంలో దాని యొక్క లక్షణం అయినటువంటి శబ్దం మాత్రమే ఉంది. ఆ తర్వాత ఆకాశం నుంచి ఆకాశాద్ వాయువు వాయువు వచ్చింది. వాయువులో వాయువు యొక్క సహజమైనటువంటి లక్షణం స్పర్శ, ఆకాశం యొక్క సహజమైనటువంటి లక్షణం శబ్దం. ఈ రెండు ఉన్నాయి వాయువులో. ఆకాశంలో దాని లక్షణం శబ్దం ఒకటే ఉంటే వాయువులో ఆకాశం లక్షణము వాయువు లక్షణము రెండు కూడా ఉన్నాయి. అంటే శబ్దము స్పర్శ. వాయువు నుంచి అగ్ని అనేది వచ్చింది. అగ్ని యొక్క లక్షణం ఏమిటి అంటే రూపం. ఇప్పుడు అగ్నిలోకి వచ్చేటప్పటికీ ఆకాశం యొక్క లక్షణం శబ్దం, వాయువు లక్షణం స్పర్శ, అగ్ని లక్షణం రూపం. ఈ మూడు కూడా ఉన్నాయి. అగ్ని నుంచి జలం వచ్చింది. జలం యొక్క లక్షణం ఏమిటి అంటే రసం. ఈ రసము అనేటటువంటి జలం యొక్క సహజమైన లక్షణం. కాబట్టి ఇప్పుడు జలం మీదకి వచ్చేటప్పటికీ ఆకాశ లక్షణం శబ్దం, వాయువు లక్షణం స్పర్శ, అగ్ని లక్షణమైనటువంటి రూపం, జలము యొక్క సహజమైనటువంటి లక్షణం రసం. ఈ నాలుగు లక్షణాలు కూడా ఈ జలంలో ఉన్నాయి. జలం నుంచి భూమి అనేది ఏర్పడింది. భూమి యొక్క సహజమైనటువంటి లక్షణం ఏమిటి అంటే గంధం. భూమిలో ఆకాశం యొక్క లక్షణమైనటువంటి శబ్దం, వాయువు యొక్క లక్షణమైనటువంటి స్పర్శ, అగ్ని యొక్క లక్షణమైనటువంటి రూపం, జలము యొక్క లక్షణమైనటువంటి రసం, భూమి యొక్క లక్షణమైనటువంటి గంధం. ఈ ఐదు లక్షణాలు కూడా భూమి ఎందున్నాయి. ఇలా ఈ పంచభూతాలు ఏర్పడినాయి అని చెప్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ పంచభూతాలు ఏర్పడినప్పుడు ఆకాశంలో శబ్దం ఒక్కటే ఉంది, వాయువులో శబ్దము స్పర్శ ఉన్నాయి, అగ్నిలో శబ్దము స్పర్శ రూపము మూడున్నాయి లక్షణాలు. జలంలోకి వచ్చేటప్పటికీ శబ్ద స్పర్శ రూప రసం నాలుగున్నాయి. భూమిలోకి వచ్చేటప్పటికీ శబ్ద స్పర్శ రూప రస గంధములు ఐదు లక్షణాలు ఉన్నాయి. దీన్నే
ఇలా ఉండటాన్నే పంచీకరణ చెందటము అని అంటారు. ఇప్పుడు మనం గనక లెక్క పెట్టినట్లయితే ఈ పంచీకరణలో మొత్తం 15 భాగాలున్నాయి. భూమిలో పని పైనుంచి చూద్దాం చూడండి, ఆకాశంలో శబ్దం, వాయువులో శబ్దం స్పర్శ, అలాగే అగ్నిలోకి వచ్చేప్పటికి శబ్దం స్పర్శ రూపం, జలంలోకి వచ్చేప్పటికి శబ్దం స్పర్శ రూపం రసం, భూమిలోకి వచ్చేటప్పటికి శబ్దము స్పర్శ రూపము రసము గంధము, మొత్తం 15 భాగాలైనవి. ఈ రకంగా ఈ పంచభూతాలు మొత్తం 15 భాగాలు కావటాన్నే పంచీకరణము అని అంటారు. ఇలా ఏర్పడినటువంటి ఈ 15 భాగాలే, ఈ పంచీకరణతో వచ్చినటువంటి 15 భాగాలే పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి 15 బీజాక్షరములు. ఈ మాటను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది గొప్పదైనటువంటి నిరూపణ, సామాన్యమైనటువంటి నిరూపణ కాదు. పంచదశి మహామంత్రానికి ఐదేవత ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమేను అని చెప్పడానికి బ్రహ్మాండమైనటువంటి నిరూపణ అన్నమాట. దీనికి మించినటువంటి నిరూపణ అనేది మతశాస్త్రంలో ఏ మంత్రానికి కూడా లేదు. అంత గొప్పదైనటువంటి నిరూపణ. ఇప్పుడు ఈ 15 భాగాలే పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి 15 బీజాక్షరాలు అని చెప్తూ ఉన్నాం. పంచదశి మహామంత్రము అంటే పంచభూతాలు అని అర్థం. పంచదశి మహామంత్రము అంటే చరాచర జగత్తు యొక్క సృష్టి అని అర్థం. ఈ చరాచర జగత్తే పంచదశి మహామంత్రము అని అర్థం. సాక్షాత్తు చరాచర జగత్తే పంచదశి మహామంత్రంగా ఆవిర్భవించింది. సంస్కృత భాషకు ఉన్నటువంటి అక్షరాలు 50. అదే మంత్రశాస్త్రానికి కనుక చూసినట్లయితే 51 అక్షరాలు ఉన్నాయి అని గతంలో చెప్పుకున్నాం. ఇక్కడే చెప్తూ ఉన్నారు చూడండి, అకారాది క్షకారాంతా వర్ణాస్తే శివరూపిణ సమస్త వ్యస్తరూపేణ షట్రింశతి తత్వ విగ్రహ. అకారాది విసర్గాంత స్వర షోడశ శక్తయః నిత్యా షోడశకాత్మనః పరస్పరమమీయత. ఇక్కడ ఆ నుంచి విసర్గ అంటే అహా వరకు ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా అచ్చులు అని, అలాగే వర్ణసమన్వయంలో కా నుంచి క్ష వరకు ఉన్నటువంటి వాటిని హల్లులు అని చెబుతూ ఉంటాం మనం. అచ్చులేమో శక్తిస్వరూపాలు, హల్లులేమో శివస్వరూపాలు అని కూడా గతంలో చెప్పుకున్నాం. అచ్చులు అనేవి స్వతంత్రత కలిగి ఉన్నటువంటివి. అంటే ఏ అక్షరానికి అక్షరం ఆ ఈ ఊరు లు ఈ ఆ ఈ ఊరు ఏ ఐ ఓ ఔ ఇవన్నీ కూడా మనం స్వతంత్రంగా పలకబడతాయి. కానీ హల్లులు అనేవి స్వతంత్రాలు కావు. అచ్చుతో కలిస్తేనే ఇవి స్వచ్ఛంగా పలకబడతాయి, ఒక రూపాన్ని సంతరించుకుంటాయి. అంటే హల్లుల్ని మనం విడిగా పలకటము అనేది జరగదు, అలా పలకలేము. ఇలా ఉన్నటువంటి 50 అక్షరాలని సంస్కృత భాషలో 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఆ నుంచి అహా వరకు అంటే అచ్చులు మొత్తం 16. ఈ 16 కూడా ఒక భాగం, మొట్టమొదటి భాగం. అలాగే కా నుంచి తా వరకు 16 అక్షరాలు, ఇది రెండవ భాగం. తా నుంచి సా వరకు ఉన్నటువంటి అక్షరాలు 16, మూడవ భాగం. మరి 50 అక్షరాలు అన్నారుగా, ఇప్పుడు 3 16 48 చెప్పారు, మిగిలిన 2 అక్షరాలు ఏమిటి?
మిగిలిన రెండక్షరాలు అంటే హకారము క్షకారము. మంత్రశాస్త్రంలో 51 అక్షరాలు అని చెప్పాం, అక్కడ లకారం కూడా ఉంది లా. మరి వీటిని ఏం చేశారు అంటే హకారము అనేది ఆకాశ తత్వాత్మకమైనటువంటిది, సర్వవ్యాపి, అందుకని దాన్ని వదిలిపెట్టేశారు. ఇక లకారము అనేది ఉంది, లళయో నభేదః, లకారానికి లకారానికి భేదము అనేది లేదు. మనకు కూడా చూడండి, హిందీలో లాని ఎక్కడా రాయరు, అక్కడ లానే రాస్తారు. లకారానికి లకారానికి తేడా లేదు అని చెప్పేసి ఈ లకారాన్ని వదిలిపెట్టేశారు. ఇక మూడోది క్షకారం. క్షకారము అనేటటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి అక్షరం కాదు. కా షా ఈ రెండింటి యొక్క మిశ్రమమే క్షకారం, అందుకని దాన్ని కూడా వదిలిపెట్టేశారు. ఈ రకంగా ఈ మూడు అక్షరాలు వదిలిపెట్టేస్తే ఇప్పుడు మనం పైన చెప్పినటువంటి మూడు భాగముల యందు కూడా ఒక్కొక్క భాగానికి 16 చొప్పున 3 16 48 అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం 48 అక్షరాలు ఇక్కడ ఉన్నాయి. అయితే మరి క్షకారము అనే సంస్కృత భాషలో లేదు కదా? లేదు. క్షకారము అనేది సంస్కృతంలో మనం రాసుకునేటువంటి అక్షరాల్లో లేదు. కానీ ఇంతకు ముందు అంటే పాణిని రాసినటువంటి గ్రంథంలో వ్యాకరణంలో క్షకారం లేదు. పాణిని కన్నా ముందు శబరవర్మ అనేటటువంటి ఒక మహానుభావుడు, ఈయనే శాబరతంత్రము అని తంత్రశాస్త్రాన్ని రాశాడు. అంటే గిరిజనులు, కోయలు, చెంచులు వీళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి ఒక మంత్రశాస్త్రాన్ని వాళ్ళు ఉపాసన చేస్తూ ఉంటారు, అదే శాబర విద్య అని అంటారు దాన్ని. ఆ శాబరతంత్రాన్ని రాశాడు ఈయన శబరవర్మ. ఈయన ఈ శాబరతంత్రాన్ని రాశాడు, అందులో క్షకారము అనేటువంటిది రాశాడు. కాబట్టి క్షకారము అనేది మంత్రశాస్త్రంలో ఉంది, సంస్కృతంలో ఉన్నటువంటి అక్షరాల్లో లేకపోయినా మంత్రశాస్త్రంలో మాత్రం ఉంది. ఇక ఈ పై వాటినన్నింటినీ కూడా వదిలిపెట్టేశాం, మిగిలినవి 48 అక్షరాలు, ఒక్కొక్క భాగానికి 16 అక్షరాలు చొప్పున వాటిని మూడు భాగాలుగా చేశాం. ఇలా మూడు భాగాలుగా చేసి వాటిల్లో సత్వరజస్తమో గుణాలు, త్రిమూర్తుల యొక్క తత్వములు అంటే సృష్టి స్థితి లయాలు, చంద్ర సూర్య అగ్నుల యొక్క తత్వాలు, అవస్థాత్రయం అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు, ఈ తత్వాలన్నీ ఈ మూడు భాగాల్లోనూ చేర్చబడ్డాయి. వీటిల్లో షోడశ నిత్యాలను కూడా చేర్చడం జరిగింది. అయితే ఈ షోడశ నిత్యాలు అంటే ఎవరు, ఈ విషయాన్ని ఇప్పుడు మనం చూడాలి.